నెల్లూరు జిల్లా వింజమూరులో వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో నిర్మాణం అవుతున్న రైతు భరోసా కేంద్రానికి జరుగుతున్న పనుల్లో భాగంగా మిల్లర్లో ఇరుక్కుని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సంగం ఎర్రబల్లి గ్రామం నుండి యామల రమణమ్మ తన భర్తతో కలిసి పనుల కోసం వింజమూరు వచ్చారు. గురువారం ఉదయాన్నే పనులు చేస్తుండగా మిల్లర్లో తన చీర కొంగు తగలడంతో ఆమె మిల్లర్లోకి ఇరుక్కుని పోయింది. వెంటనే పక్కనున్న కూలీలు ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె లోపల ఇరుక్కు పోవడంతో మిల్లర్లోని ఇనుప కడ్డీలు ఆమె కడుపులో చొచ్చుకుని పోగా బయటకు తీసేసరికి ఆమె ప్రాణాలు గాలిలో కలిశాయి. దీంతో భర్త బోరున విలపించాడు. కూలీలు ఉదయాన్నే ఇలా జరిగిందని కన్నీరు మునీరువయ్యారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కలిగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ బాజిరెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని, వాస్తవాలను తెలుసుకుని మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టయితే వారిపైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ భవానీ, ఈవో శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు జూపల్లి రాజారావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాశ్వతంగా రైతు భరోసా కేంద్రం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈ పనుల నిమిత్తం కూలి పనుల నిమిత్తం రవణమ్మ అనే ఆమె పొదలకూరు మండలం నుంచి ఇక్కడికి తన కూతురిని చూడటానికి వచ్చి ఆమె దగ్గర ఉంటూ కోకవారిపారి వింజమూరు మండలంలో ఇక్కడ పనులు కట్టిండి అవుతూ ఉంది. అయితే ఈరోజు మిల్లర్ దగ్గర ఆమె పనిచేసేటప్పుడు ఆ మిల్లర్ యొక్క రాడ్కి ప్రమాదవశాత్తు తన చీర చుట్టుకుపోవటం వలన ఆమె పట్టు లోపల ప్లస్ పైకి లోపల పైకి కనబడిన గాయాలు తగలటం వలన ఆమె చనిపోవడం జరిగింది. మరి ఈ విషయం తెలిసి మన ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు మేమందరం కూడా రావడం జరిగింది. దీని మీద మరి దీని ఆపరేటర్ ఎవరన్నా నిర్లక్ష్యం ఉన్నట్లయితే దాని మీద వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకొని కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది.